నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో చేప ప్రసాదం పంపిణీకి అంతా సిద్ధమైంది. ప్రభుత్వం కూడా భారీ ఏర్పాట్లు చేసింది. రేపటి నుంచి రెండు రోజుల పాటు చేప ప్రసాదాన్ని పంపిణీ చేయనున్నారు. 34 కౌంటర్లు 32 క్యూ లైన్లు సిద్ధం చేశారు. అలాగే దివ్యాంగులు, వృద్ధులు, మహిళల కోసం స్పెషల్ లైన్లు ఏర్పాటు చేశారు. ఇక రెండు రోజుల తర్వాత మరో వారం కూడా చేప ప్రసాదం పంపిణీ ఉంటుంది. చేప ప్రసాదం పంపిణీకి నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇక కరోనా కారణంగా గత 3 ఏళ్లుగా నిలిచిపోయిన చేప మందు పంపిణీ 7 ఏళ్ల నుంచి తిరిగి ప్రారంభం కానుంది. రేపు ఉదయం 8 గంటల నుంచి ప్రారంభమయ్యే చేప మందు పంపిణీ 10వ తేదీ వరకు కొనసాగనుంది. ఇక ఏటా మురుగశిర కార్తలో చేప ప్రసాదాన్ని పంపిణీ చేస్తుంది బత్తిని కుటుంబం. చేప ప్రసాదం తయారీలో అనేక దశలు ఉంటాయి. తొలుత దూత్ బౌలిలోని బత్తిని హరినాథ్ కౌట్ ఇంట్లో సత్యనారాయణ వ్రతం, ఇక భావి పూజ కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఆ తర్వాత వారి కుటుంబ సభ్యులంతా ప్రసాదాన్ని స్వీకరిస్తారు. ఇక ఆ తర్వాతనే నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో ప్రజలకు పంపిణీ చేస్తారు. ఇక ఇంటి బావిలోని నీటితోనే ఈ చేప ప్రసాదాన్ని తయారు చేయడం ఆనవాయితీగా వస్తోంది.